ఫస్ట్ థింగ్ వచ్చేసి అందరికి హ్యాపీ బోనాలు అన్నమాట. ఇంకోటి ఏంటంటే అందరు మా గురించి మొక్కుర్రి, మంచిగా గుడిలో పోయి మొక్కుర్రి, మేము మంచిగా ఉండాలా, అందరు మంచిగా ఉండాలా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి మేము కూడా మొక్తాము. తేగల్లా తల్లి అమ్మా బంగారు మైసమ్మ ఆషాఢ మాసమందు కోనాల జాతరంట. మీరు కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలా, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మాకు ఇంకా సపోర్ట్ కావాలా మీకు, ఇంకా మీ సపోర్ట్ అని ఇంకా మేము ఏడుకోవాలా. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబూస్ 07. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి అందరికి హ్యాపీ బోనాలు అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో అయితే బోనాలు అయితే తీస్తున్నాం అనమాట. అంటే అందరూ అంటే ఎక్కువ శాతం 12:00 అట్లా తీస్తారు కదా, మేము అంటే కొంతమంది 3:00 నైట్ 4 అట్లా తీస్తారు, మేము తీస్తాం అట్లా. ఇప్పుడైతే మన ఇంటికి పోయి బోనాలు ఏమేమి అంటే మా అక్క, మా మమ్మీ, మా ఇంకో అక్క, మా అత్త, మా తాలు కూతురు అందరైతే ఉన్నారనమాట. అండ్ హారిక కూడా వస్తుంది, హారిక రెడీ అయ్యి వస్తుంది. అండ్ ఇప్పుడైతే పిచ్చపల్లికున్నావు కదా, ఇంటికి పోయి రెడీసి మంచిగా రెడీసి పోతాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అందరు మా గురించి మొక్కుర్రి, మంచిగా గుడిలో పోయి మొక్కుర్రి, మేము మంచిగా ఉండాలా, అందరు మంచిగా ఉండాలా, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి మేము కూడా మొక్తాము. అండ్ ఇంకా నేను ఇమ్రాన్ అన్న ఎప్పటికి ఇట్లనే కలిసి ఉండాలని చెప్పి అందరు మొక్కుర్రి. అండ్ మా ఛానల్ గురించి మొక్కుర్రి, మీరు కూడా ఎప్పటికి ఇట్లనే ఉండాలా, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసినందుకు. మాకు ఇంకా సపోర్ట్ కావాలా మీకు, ఇంకా మీ సపోర్ట్ అని ఇంకా మేము ఎడుకోవాలా. సో ఇప్పుడైతే పోయి స్నానం చేసుకొని మొత్తం మంచిగా హల్చల్గా రెడీ చూపిస్తాయి కదా, ఇప్పుడు ఇట్లున్నా కదా, నెక్స్ట్ ఎట్లయితే చూపిస్తాను డైరెక్ట్ ఖాళీ. అబ్బో డాడీ హీరో. ఇప్పుడైతే మా డాడీ అయితే మా అత్త, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. హాయ్ చెప్పు అత్త. ఇద్దరు చేయమన్నారు, కాకపోతే మా అత్త కొంచెం హైట్ ఉంది, మా మమ్మీ కొంచెం పెట్టుకుంది. మమ్మీ సరే. మేము వచ్చేసి మా పెద్దమ్మ, పెద్దమ్మ కలర్ బోనం, రెడ్ బోనం, బోనర్ ఎవరు రెచ్చుకుంటారు అంటే మా పెద్దమ్మ, మా అక్క, మా తాల కూతురు అనమాట. హాయ్ హాయ్ సౌమ్య పేరు. హాయ్ తేజు. ఓ ఆంటీ మీ పేరు, ఆంటీలకి అనిపిస్తుంది అని చెప్పి. కాదు మా మీకు ఎక్కువ ఎప్పుడు రాడితే ఎప్పుడు రాడారు మీకు ఎప్పుడు అడిగామంటే ఎప్పుడు అడిగారు మా నేను అండ్ మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, మా పెద్దాడి వాళ్ళ కొడుకు. ఆయన ఒక అయ్యే పై ఎప్పుడైతే మనం అసలు ఏంటో మమ్మీ మమ్మీ ఇచ్చాడురా మమ్మీ మా చిన్నప్పుడు కట్టినట్టు డబ్బు కట్టచ్చు కదా నోడతావు చిన్నప్పుడు. అది చిన్నప్పుడు చిన్నప్పుడు వేరా ఇప్పుడు వేరా. సో ఇప్పుడైతే మనం కొంచెం ఇప్పుడు మనకు సపోర్ట్ లేదు కదా, అందుకే నువ్వు నోడతా జర బ్యాండ్ కొడుతుంది. సో మమ్మీ నువ్వెందుకు ఎత్తుకెళ్ళి పోనా? నాకు దమ్ము ఉంది కదా, మా మమ్మీ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట, అట్లా అని ఎత్తుకోలే. తుమ్ములై వస్తే క్లైమేట్ బాగాలే కదా, అట్లా అనేసి బోనం ఎత్తుకోలే. లేదంటే ప్రతిసారి నేనే ఎత్తుకుంటాను. నువ్వు ఇంకా ఇంకోటి ఏమంటారు, నువ్వు బోనాలు ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేస్తున్నావు మమ్మీ? మా మమ్మీకి ఇలా దగ్గులు వస్తా ఉంటాయి మధ్యలో మధ్యలో ఊకే. పెళ్ళైనప్పటి నుంచి అంటే పెళ్ళైనప్పటి నుంచి స్టార్టింగ్లో మేము బయట ఉన్నాం అప్పుడు తెలీదు, మళ్ళక పుట్టినాక అప్పుడు అంటే 2007 నుంచి చేస్తాం. 7 నుంచి బోనాలు చేస్తాం. వీళ్ళందరూ ముంగడబోతురు. అసలు కాదు, ఏ టైంకి వెళ్తున్నా మనం ఇంట్లోకి? అబ్బులా ఇంకా ఇప్పుడు లేట్ అయింది, అబ్బులా 3 గంటలకల్లా బోనం ఎత్తుతున్నాం అందరు. అబ్బులా 3 గంటలకల్లా 3 గంటలకి ఈరోజు 4:30 అయిపోయింది. అవు అంటే ఎవ్రీ ఇయర్ 3 గంటలకేనా? ఎందుకు ఇయర్ ఎందుకు లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది ఇయర్?
ఎందుకు లేట్ అయిందంటే రీజన్ ఉంటుంది, ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా. పర్టికులర్ రీజన్ అంటే అన్ని ఈ రోజే చేసుకోవడం అయింది అన్నమాట. గందుకు కాదు, వీళ్ళు మేకప్ వేసుకొని గంట రెండు గంటలు టైం పడ్డారు అన్నమాట. అవునా కాదా? అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారి లాగా అలంకరణ అయ్యి వెళ్ళాలి. చేసుకున్నారా? గంట సేపు చేసిరా లేదా? మీరు అందరు అర్థం కాదు, రోడ్డు పైన అందరూ నర్స్ మాట్లాడాలన్నా సిగ్గేత్తు ఒక్కడే ఉన్నా. సో ఇప్పుడు అదే లోపల పోయి ఒకసారి అయితే మాట్లాడేసి వస్తామన్నమాట మనము. ఆల్మోస్ట్ అందరు ఇదే మమ్మీ నాకు ఎందుకు లోపల పోగా లేట్ అవుతుంది అని అనిపిస్తుంది మమ్మీ. లేట్ అయినా ఏదైనా అమ్మవారి దర్శనం అయినాకే నువ్వు బయటికి రావాలి. సరే మమ్మీ. సరే ఇప్పుడు గుడికాడికి పోయి వచ్చేది ఏడాదికి ఒకసారి గుడికి. ఏదైనా పండగ పాపం ఉంటేనే కదా వస్తావు. సరే దేవుడి దగ్గరికి వెళ్తాడు లేట్ అవుతుంది నాకు కాలు నీకు ఇలాంటివన్నీ అనకూడదు. సరే సరే ఇప్పుడైతే మనము నడుచుకుంటారా చేసిన అందరూ ముంగట ఆల్రెడీ వెళ్తూనే ఉన్నారు. పెద్దమ్మని అయితే అడుగుతా అనమాట. పెద్దమ్మ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఫోన్ ఎత్తుకుంటున్నావు? అంటే పెళ్లికి ముందు ఎత్తుకోలే అట్లా అంటే 20 ఏళ్ళ నుంచి 20 ఇయర్స్ లేలే అంటే నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నావు? ముసల్దాన్ని అయితే ఎందుకింత అందంగా కన్నావు? పబ్లిక్ అందరూ చూసి మెచ్చుకోవాలి నాన్న.